ఎరా నువ్వు చెప్తే నేను ఆపాలా? ఇది నాకు పుట్టుకతో వచ్చిందిరా. నేను చచ్చాకే అది పోద్ది. నాకు పుట్టావని ఇప్పటి వరకు కోరుకున్నా. నా గురించి మొత్తం నీకు తెలిసిపోయింది. ఇక నువ్వు నాకు శత్రువే. నిన్ను చంపితే తప్ప దాన్ని అనుభవించలేను. మీ నాన్న నీ వల్ల చనిపోయాడని తట్టుకోలేక నువ్వు పానిక్ అటాక్కి గురై అన్కాన్షియస్ అవుతూ పడిపోయా. స్నాప్చాట్ ద్వారా లొకేషన్ ఫైండ్ అవుట్ చేసిన మేము అక్కడికి వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కానీ నువ్వెంతో ఇష్టపడే మీ నాన్న నీ వల్లనే చనిపోయాడన్న నిజాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకోలేక చాలా మెంటల్ ప్రెషర్కి లోనయ్యావు. హలో మణి, అమ్మ జాగ్రత్త. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు అమ్మ జాగ్రత్త అని నువ్వు మనకి కాల్ చేసిన ఫోన్ కాలే మళ్ళీ నేను సేవ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. కానీ ఇదంతా చూడలేకపోతున్న మీ అమ్మగారు మేము అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు, ఏం చేస్తే నా కొడుకు నాకు దక్కుతాడండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాడికి చనిపోవాలన్న ఆలోచన ఉండకూడదు. చెప్పండి డాక్టర్. అసలు ఏం జరిగిందో, తనాలు ఎందుకు చనిపోదాం అనుకుంటున్నాడో క్లియర్ గా చెప్పండి అమ్మా. రీజన్ తెలిస్తే సొల్యూషన్ ఏంటనేది చెప్పగలను. అసలు ఏం జరిగిందంటే, మా వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా పిచ్చి అభిమానం. వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే వాడికి వేదం. చిన్నప్పటి నుంచి వాడు అంతే, వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటాడు. అలాంటిది నాన్న ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా వదిలేట్లేడు రా.